తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది ఈశాన్య భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలో గాలులు వేస్తున్నందున రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు సాయంత్రం ఏడు ఉదయం తొమ్మిది వరకు చలిగాలులతో వణికిస్తోంది జనవరి పదకొండు వరకు రాష్ట్రంలో చలి కొనసాగుతుందని ఐఎండి హైదరాబాద్ పేర్కొంది ముఖ్యంగా సోమ మంగళవారాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సోమ మంగళవారాల్లో మధ్యాహ్నం పొడిగా రాత్రి చలిగా ఉంటుందని పేర్కొంది రాత్రిపూట సాధారణంగా ఐదు డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది హైదరాబాద్ రంగారెడ్డి సహా మరో ఇరవై జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఈ ప్రాంతాల్లో పదిహేను డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉండవచ్చని తెలిపింది దేశవ్యాప్తంగా చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోవడం ముఖ్యంగా ఉత్తరాది నుంచి శీతల గాలులు తెలంగాణలో చలి పెరిగినట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉదయం రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వివరించారు ఏపీలోనూ చలి తీవ్రత కొనసాగుతోంది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఆ రాష్ట్రంలోని అత్యల్పంగా ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో అత్యల్పంగా ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది నుమలూరులోని ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా పాడేరు తొమ్మిది అరకులో పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది చలి తీవ్రత అంతకంతకు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలు వృద్ధులు స్వెటర్లను ధరించాలని సూచిస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి